రామయ్యంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే పద్మా దేవేంద్రెడ్డి ఘనంగా నిర్వహించారు. ముక్కోటి వృక్ష అర్చనలో భాగంగా ఆమె మొక్కలు నాటారు. అనంతరం రామయ్యంపేట పట్టణంలోని మన రైతు బజార్ దుకాణాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే పద్మా దేవేంద్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ఆర్భాటాలకు పోకుండా కేవలం మొక్కలను నాటడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంపీపీ బిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామయ్యంపేట పీఎస్సీఎస్ చైర్మన్ బాధిచంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, ఎంపీపీ ఉపాధ్యక్షులు స్రవంతి సిద్ధిరామరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, దేవుని జయరాజ్, దుర్గ భవాని, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, కొండలరెడ్డి, పృథ్వీరాజ్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణలో కూడా ముక్కోటి వృక్షార్చన జరుగుతూ ఉన్నది. అందరూ కూడా మరి పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ మరి ఆకుపచ్చ తెలంగాణగా మార్చడం కోసం గౌరవ కేసీఆర్ గారు కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రాబోయే తరానికి ఒక ఆకుపచ్చ తెలంగాణను, కాలుష్యం లేని తెలంగాణను, చెట్లను పెంచి ఒక వృక్షార్చన చేసే తెలంగాణ రాష్ట్రాన్ని అందించాలనే ఉద్దేశం కొద్దీ జన్మదినం సందర్భంగా ఆర్భాటాలకు అంగులకు పోకుండా కేవలం చెట్లను నాటి మొక్కలను నాటి భవిష్యత్ తరాలకు మంచి బాట వేసే విధంగా కేటీఆర్ గారి జన్మదినం రోజు అందరు మొక్కలు నాటడం చాలా సంతోషదాయకం. రాబోయే తరానికి కాకపోతే తెలంగాణ అందించబోతా ఉన్నాం మనము. మరి ప్రజల ఆశీస్సులతో మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు సేవ అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీకు శుభాకాంక్షలు.